మాజీ ఎమ్మెల్సీ కామినేని శ్రీనివాసన్ బీజేపీలో చేరారు. జాతీయ సీనియర్ నేత వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన కషాయ కండువా కప్పుకున్నారు. రెండు రాష్ట్రాలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని, ఈ తరుణంలో నరేంద్ర మోడీ నాయకత్వం అత్యవసరమన్నారు. పార్టీ గర్వపడేలా కష్టపడి పనిచేస్తానని కామినేని శ్రీనివాస్ అన్నారు. కామినేని బీజేపీలో చేరడం సంతోషకరమని, ఆయన తనకు చిరకాల మిత్రుడని వెంకయ్యనాయుడు చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో అత్యంతమైన యొక్క మిత్రత్వం, ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ముఖ్యంగా వైద్య సౌకర్యాల కోసం అని చెప్పని అందరినీ వైద్యశాలకు తీసుకెళ్లి డాక్టర్తో మాడి వాళ్ళకి మంచి చోటు చూడడం, అలాగే ఎక్కడైనా వివాదాలు వస్తే ఆ వివాదాలన్నీ పరిష్కరించడం, దానికి కావాల్సిన ఓర్పు నేర్పు కూర్పు అవన్నీ కూడా ఆయనకు సొంతంగానే. నాకు చిరకాల మిత్రుడు ఆయన. ఇప్పుడు దేశ పరిస్థితి దృష్ట్యా మోడీ గారి నాయకత్వాన్ని చెప్పాలని చెప్పి అనుకున్నాడు. ఒక నిమిషం ఆయన అభిప్రాయం చెప్తారు. నేను ముఖ్యంగా రెండు కారణాల వలన భారతీయ జనతా పార్టీలో చేరాలనుకున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలు సమర్థవంతమైన బలమైన నిజాయితీ డెవలప్ చేయగల నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారు. ఆయన ఇవాళ దేశ పరిస్థితి 10 ఏళ్ల క్రితం ఎంతో వాజ్పేయి గారి టైంలో ప్రపంచ పటంలో ఎంతో ఎత్తుగా ఉండి ఇవాళ ఈ 10 ఏళ్ల నుంచి దిగజారింది. ఇవాళ మళ్ళా ఈ కంట్రీ నీడ్ ఆఫ్ ది కంట్రీ ఈజ్ మోడీ అని అందరూ అనుకుంటున్నారు. అలాగే కంట్రీకి మోడీ గారు అయితే మన ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో నీడ్ అయితే అక్కడ మనకి ఇక్కడ నెసెసిటీ మోడీ గారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రంగా రాజధాని లేదు, దానికి డబ్బులు లేవు, జీతాలకు డబ్బులు ఉండవు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలి. అలాగే మనకి ఈ స్పెషల్ స్టేటస్ రావాలంటే 4-5 ఏళ్ళు అని ఇచ్చారు. 5 ఏళ్ళు చాలదు ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని డెవలప్ చేయడానికి, మినిమం 10 ఏళ్ళు కావాలి. అది వెంకయ్యనాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్ప